ఊహించని విధంగా అనేక నియోజకవర్గాల్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో అక్కడ దౌర్జన్యాలు ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని కేసులు పెట్టడం, అనేక మంది మా జన సైనికులపైన కూడా పూజా కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సిల్ కట్టుకున్నా కూడా చిన్న చిన్న రథాలు వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం అప్పుడు అనేక కార్యక్రమాల్లో కావాలని ఇతర పార్టీల నుంచి ఎవరు కూడా ఉండకూడదు, ప్రభుత్వాన్ని ఎవరు కూడా ప్రశ్నించకూడదు అనే ధోరణితోటి అహంకారంతో రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాల్లో గుంటూరు జిల్లా ఒక ఎగ్జాంపుల్. ఆగస్టు 20 తారీఖున గత సంవత్సరం సత్యంపల్లిలో ఒక రెస్టారెంట్లో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం గంగమ్మ గారి కొడుకు ఇంకొక ఇద్దరు ఆ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ విషయంలో వాళ్ళ పాపం చిన్న వయసులో ఉన్నా కూడా కూలీ పని కోసం బతుకుతున్న కుటుంబాన్ని ఉపయోగించుకుంటే వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆ సంఘటన తర్వాత అంబటి రాంబాబు గారు ఈ కుటుంబాలందరినీ కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మీకు నిధులు అందిస్తాం, దీన్ని పెద్దగా రాద్ధాంతం చేయొద్దు, కేసులు అవి ఏమి ఉండకూడదు అని కొంతవరకు వాళ్ళకి ఉపశమనం కలిగే విధంగా ఆ రోజు హామీ ఇచ్చి అక్కడున్న నాయకత్వాన్ని ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇందులో కలవ చేసుకుని ఈ కార్యక్రమం సద్దుమణిగే విధంగా ప్రయత్నం చేశారు. చివరికి నవంబర్ 4వ వారంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 5 లక్షల రూపాయలు తుర్క గంగమ్మ గారి పేరుపైన చనిపోయిన వాళ్ళ అబ్బాయి అనిల్ కోసం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చెక్ వచ్చినప్పుడు ఆ రోజు నుంచి ఆమెని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. 10 సార్లు తిరిగింది ప్రతి గడపకి. కొంతమంది స్థానిక నాయకులు వివిధ వేరే విధంగా వివరిస్తూ ఉంటే చివరికి నమ్మక ఆమె స్వయాన అంబటి రాంబాబు గారిని పోయి కలిసి ఇట్లా వైఎస్ఆర్సీపీ నాయకులు స్థానికంగా ఇబ్బంది పెడుతున్నారు, చెక్ గురించి అడుగుతుంటే మరి కొంతవరకు నగదు అందులో ఆపిస్తాం అంటున్నారు, ఇది న్యాయం కాదు సార్, బిడ్డ చనిపోయాడు ఆదుకోమని ఆమె కోరినప్పుడు నేను ఆమెని ఆ నేపథ్యంలో డిసెంబర్ 17వ తారీఖున సత్తెనపల్లిలో మన సభాస్థలి దగ్గర నేను మొట్టమొదటిసారి మన సాంబశివరావు గారు, అప్పారావు గారు, వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా ఆమెని నా దృష్టికి తీసుకొచ్చి నేను కూర్చుని ఆమెతో మాట్లాడాను. మరుసటి రోజు రైతు భరోసా సభ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యల కుటుంబాలకి దాదాపు 2,20,00,000 రూపాయల వరకు ఆ రోజు మనం పంపిణీ చేశాం. ఆ సందర్భంగా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చాలా ధైర్యంగా జరిగిన వాస్తవాలు వివరించి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు, మేము బయటకు వచ్చి చెప్పుకుంటే బహుశా మమ్మల్ని చంపేస్తారేమనే భయంతో వాళ్ళు వణికిపోతూ ఉంటే తల్లిదండ్రులు ఇద్దరిని కూడా నేను కూర్చోబెట్టుకుని జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుంది, మేము మీ తరఫున పోరాటం చేస్తాం, పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పకుండా మీ గురించి మాట్లాడతారనే విషయం నేను చెప్పాను. మరుసటి రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో జరుగుతున్న అన్యాయాల గురించి, వీళ్ళు చేస్తున్న దాష్టికాల గురించి, శవాలపైన పేలాలు వెళ్తున్నారు వీళ్ళు, ఈ విధంగా వివరిస్తున్నారు ఇక్కడ నాయకులు అంటే మరి రాంబాబు గారికి ఆగ్రహం తట్టుకోలేక అదే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నిరూపించండి రాజీనామా చేస్తాను రాజకీయాల్లో ఉండను అనే మాట ఆయన పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. మరుసటి రోజు నుంచి మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారి నాయకత్వంలో సత్యనపల్లి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కుటుంబానికి ధైర్యం ఇచ్చి వాళ్ళని కాపాడి గుంటూరు పట్టణాన్ని తీసుకొచ్చి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళని బెదిరించడం మొదలుపెట్టారు, ఏదో విధంగా న్యాయం జరగాలి, ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్ అందించమని జనసేన పార్టీ వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసింది, పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసింది, వివిధ
పాత్రిక విలేకరులు కూడా వాళ్ళకి అన్ని విధాలుగా పాపం అండగా నిలబడి ఈ సమస్య పరిష్కారం కోసం అందరం కూడా ప్రయత్నం చేశాం. పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర నాయకుల్ని జిల్లా నాయకుల్ని అందరిని కూడా ఆదేశించి ఈ కుటుంబానికి మనందరం కూడా కలిసికట్టుగా అండగా నిలబడదాం, జనసేన పార్టీ నుంచి ఎటువంటి సంఘటన జరగకుండా కనీసం వాళ్ళ చెక్ వాళ్ళకి అందించే విధంగా ప్రయత్నం చేయమని ఆయన కోరిక మేరకు జిల్లా నాయకత్వం అంతా కూడా సత్తెనపల్లిలో అనేక కార్యక్రమాలు చేశారు. ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఈ విధంగా ఈ దౌర్జన్యాలు చేసుకుంటూ వెళ్తుంటే ఒక పేద కుటుంబం పైన ఇంత కక్ష ఎందుకు చూపిస్తున్నారు మీరు? దీనికోసమైనా మీకు ఈ మంత్రి పదవి? మీలో నిజాయితీ ఉంటే తక్షణమే ముందు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి నుంచి వచ్చింది అందజేయమని మనం కోరడం జరిగింది. కానీ వీళ్ళంత కుట్రపూరితంగా ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే విధంగా పరిపాలన అంటే ఏదో వీళ్ళ జేబు సంస్థగా సొంత డబ్బులు ఇస్తున్న వ్యక్తులుగా వీళ్ళు 3వ తారీఖున ఆ చెక్ని రిటర్న్ పంపించేశారు. 3 నెలలు అయిపోయిందనే ఉద్దేశంతో తిరిగి పంపించేశారు చెక్. ఒక పేద మహిళ ఈ విధంగా కష్టపడి నిజాయితీగా మాట్లాడి పోరాడుతున్నందుకు ఆమెకు అందాల్సిన 5 లక్షల రూపాయలు అందించకుండా అంబటి రాంబాబు గారు దీనికి నైతిక బాధ్యత వహించి ఎందుకు చెక్ రిటర్న్ చేశారు? సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మీరు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మీ ప్రాంత ప్రజల్ని మీరు ఈ విధంగానైనా మీరు ఆదుకునేది? రాజకీయాల్లో కనీసం ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తిగా ఎప్పుడు ప్రొద్దున లేస్తే మీరు పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత విమర్శలు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి నానా మాటలు అనడానికే మీరు పరిమితం అవుతున్నారు. కానీ కనీసం ఒక శాసనసభ్యుడిగా మీరు మీ సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఎందుకు ఈ విధంగా కక్షపూరితంగా మీరు వ్యవహరించారో అర్థం కావడం లేదు. ఎందుకు ఈ చెక్ రిటర్న్ చేశారు మీరు? చాలా రోజులు మభ్యపెట్టి చెక్ కనపడడం లేదని చెప్పారు ఆర్డీఓ ఆఫీస్లో. ముందేమో ఆర్డీఓ గారు కమిషనర్ దగ్గర ఉందన్నారు, కమిషనర్ గారేమో ఆర్డీఓ గారి దగ్గర ఉందన్నారు. చివరికి వెంకటేశ్వరరావు గారు మా జిల్లా నాయకులు సత్తెనపల్లి నాయకులు అందరూ కలిసి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇప్పించారు ఆమెతో నా చెక్ కనపడడం లేదని. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారండి? అక్కడ ఉన్న అధికార యంత్రాంగం డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారిన తర్వాత మీరు చేసిన ఈ కుట్రని మీరు అందులో మీరు భాగస్వాములు అయ్యారు కాబట్టి ఒక పేద మహిళ వడ్డర్ కమ్యూనిటీ నుంచి ఆమె కష్టపడి కుటుంబాన్ని పోషించుకునే నేపథ్యంలో ఉన్న కొడుకు చనిపోతే ఈ విధంగా ఇబ్బంది పెట్టి కావాలని బలం లేదనుకుని వాళ్ళ వెనక ఎవరు లేరనుకుని వాళ్ళని బెదిరించి అసలు మనం ఊహించలేము. ఈ విధంగా కనీస నైతిక విలువలు లేకుండా రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు పదవులు పొందుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కానీ జనసేన పార్టీ మాత్రం ఆదర్శవంతంగా ముందు మేము పోరాటం చేశాం, మా ప్రయత్నం మేము చేశాం. ప్రభుత్వం నుంచి వాళ్ళకి నిజాయితీగా వాళ్ళకి రావాల్సిన నిధులు శాంక్షన్ అయిన నిధులు కూడా ఆపుతున్నారనే ఉద్దేశంతో చాలా వరకు మా నాయకులందరూ కూడా అనేక సందర్భాల్లో ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి, తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి, కమిషనర్ దగ్గరికి వెళ్ళి పదే పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కానీ చెక్ రిటర్న్ చేశారని తెలిసిందాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా జన సైనికులు, సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న మా ప్రజలు, జన సైనికులు, వీరాభిమానులు, వీర మహిళలు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా మనం నిలబడదాం ఆ కుటుంబానికి అండగా అని అపరావ గారి నేపథ్యంలో ఈ రోజున జనసేన పార్టీ నుంచి మీ అందరం కూడా ఆ పేద మహిళకు ఆ కుటుంబానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం పార్టీ నుంచి అందించాలని నిర్ణయించుకున్నాం. ఈ సంఘటన దయచేసి ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, మీలో ఈరోజైనా కనీసం మీకు ఆ బాధ్యత ఉంటే, స్పందించే మనస్తత్వం ఉంటే, మానవత్వం ఉంటే కనీసం ముఖ్యమంత్రి గారైనా దీనికి స్పందించాలి. మొట్టమొదటి అంశం తన సొంత మంత్రిని రాజీనామా చేయమని చెప్పాలి. ఈ మహిళని పిలిపించుకుని, ఈ గంగమ్మని పిలిపించుకుని ముఖ్యమంత్రి గారే 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళకి ఆ నిధులు అందించాలని జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి, ఎవరు మిమ్మల్ని భయపెట్టించాల్సిన అవసరం లేదు. నిజాయితీగా పోరాడారు, మనస్ఫూర్తిగా మీకు మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా మీరు నిలబడ్డారు, మీరు న్యాయం కోసం నిలబడ్డారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా నాయకులు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు. సరేనా, ఎప్పుడు కలిసికట్టుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఏ సమస్య వచ్చినా చెప్పండి, అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటాం. ఓకేనా? చదివించండి బాగా అమ్మాయిని,
ఐదు లక్షలు ఇంకా వచ్చే వరకు మేము పోరాడతాం, ఖచ్చితంగా పోరాడతాం. రావాలి, నీ పేరు మీద వచ్చిన చెక్ని నీకే మళ్ళీ తిరిగి ఇవ్వాలి ప్రభుత్వం. ఓకేనా? జాత్ జాత్.